సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. నిన్న వర్షం కారణంగా గుజరాత్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో 15 పాయింట్లతో హైదరాబాద్ నేరుగా ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. గత 3 సీజన్లలో తీవ్రంగా నిరాశపరిచిన రైజర్స్ 4 ఏళ్ల తర్వాత సెమీస్ కు అర్హత సాధించింది. చివరిసారిగా 2020లో ప్లేఆఫ్స్ కు వెళ్లింది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్ టీమ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. మరో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. వీటిలో చెన్నైకి ఎక్కువ శాతం అవకాశం ఉంది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ప్లేఆఫ్స్ చేరే చివరిదైన 4వ జట్టుదే తేలిపోతుంది. ఇక ఆదివారం సన్ రైజర్స్ తో పంజాబ్, రాజస్థాన్ తో కలకత్తా మ్యాచ్లతో వరుసగా టాప్ 4 స్థానాలు ఖరారు కానున్నాయి. మరే జట్టు కూడా 18 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే అవకాశం లేకపోవడంతో 19 పాయింట్లతో ఉన్న కోల్కతా అగ్రస్థానం పదిలమై, కోల్కతాపై రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో 2వ స్థానంలో సొంతం చేసుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడి పంజాబ్పై సన్ రైజర్స్ గెలిస్తే అప్పుడు హైదరాబాద్ 17 పాయింట్లతో 2వ స్థానానికి ఎగబాకుతుంది. దీంతో నేరుగా ఫైనల్లో చోటు కోసం తొలి క్వాలిఫైయర్లో పోటీ పడే అవకాశాన్ని దక్కించుకుంటుంది. సన్ రైజర్స్ ఓడి ఆర్సీబీపై చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో సీఎస్కే పట్టికలో పైకి వెళ్తుంది. అప్పుడు సన్ రైజర్స్ 4వ స్థానంతో ముగుస్తుంది.